హాయ్ వెల్కమ్ టు ద ఛానల్. నేను ఈరోజు మన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకుందాము. జనరల్గా మనకి యూనివర్స్ నుండి వచ్చేటటువంటి కొన్ని సిగ్నల్స్ సింబల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే కొన్ని సింబల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అట్లే కొన్ని నెంబర్స్ గురించి వస్తాయని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈరోజు ఒక పర్టికులర్ సింబల్ గురించి మాట్లాడుకుందాము. అంటే టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికీ వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ అటెంప్ట్స్ అన్ని మీ మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ అలాగే ఇన్స్టాలో కంపల్సరీగా ఫాలో అవ్వండి, ఉమాన్ ఎందుకంటే నేనుతోనే ఉన్నాను. సో కంప్లీట్గా అంతా కూడా మాక్సిమం మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ చాలా వరకు చాలా టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. గో అండ్ చెక్అవుట్ దేర్. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎక్కువగా మనకి గ్రే ఫెదర్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. అంటే ఎట్లా అంటే సిమెంట్ కలర్లో ఉండేటటువంటి ఈక, ఓకే, అది ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక బర్డ్కి సంబంధించినటువంటి ఈక ఫెదర్. ఆ బర్డ్ ఫెదర్ ఏదైతే ఉంటుందో అది ఏ కలర్లో ఉంటుంది అంటే గ్రే కలర్లో ఉంటుంది, సిమెంట్ కలర్లో ఉంటుంది మనకి, ఓకే, బ్లాక్ అండ్ వైట్ షేడ్లో ఉంటుంది అన్నమాట. ఎక్కువ శాతం ఒక సైడ్కి కొంచెం లైట్, ఇప్పుడు సిమెంట్ కలర్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, ఆ టైప్లోనే ఉంటుంది ఆ కలర్. అట్లా కనుక మీకు ఫెదర్స్ కనిపిస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద యూనివర్స్ ఈస్ గోయింగ్ టు కమ్యూనికేటింగ్ విత్ యూ, అంటే ఏ ఆ సింబల్ యొక్క ఉద్దేశం ఏంటి, యూనివర్స్ ఎందుకు మీకు అది చూపిస్తుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం. అదేంటి అంటే కనుక లైఫ్లో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, ఓకే, లైఫ్లో మీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు, అన్ని విషయాలు అంటే పర్టికులర్గా నేను ఎక్కువగా ఫోకస్ చేసేవి ఫోర్ ఏరియాస్ కంపల్సరీగా చెప్తాను, ఎయిదర్ మీ కెరియర్ కానివ్వండి, మనీ, రిలేషన్షిప్ అండ్ హెల్త్. ఈ ఫోర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మీకు బ్యాలెన్స్డ్గా ఉన్నారు అండ్ దీని గురించి ఎక్కువగా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మీకు ఏంటంటే మీరు ఏదైతే వీటికి సంబంధించిన మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ చేసేటటువంటి వాటిని మీరు తొందరగా క్విక్గా మేనిఫెస్టేషన్ అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ లైఫ్లో వచ్చేటటువంటి మెటీరియల్ థింగ్స్, అంటే చిన్న చిన్న ట్రబుల్స్ డే టు డే లైఫ్లో వచ్చేటటువంటి వాటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓకే. అండ్ అలాగే ఏంటంటే ఇట్ విల్ చేంజ్, ఎలాగంటే అది మీకు ఫేవర్గా మారిపోతుంది అనమాట. అంటే రోజువారీ వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మీకు ఫేవర్గానే మారుతుంటాయి, తప్పితే మీకు ఇబ్బంది పెట్టవు. సో అదొకటి మంచి సైన్. అండ్ అలాగే గ్రే ఫెదర్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మార్పుకి రిప్రజెంటేషన్. మార్పు అంటే చేంజెస్ అనమాట, లైఫ్లో కొత్తదనం ఏదో రావడం అనేది, లేదా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, సడన్ చేంజెస్ ఉంటాయి చూసారా. అనుకో మనం అసలు ఇలాంటి చేంజెస్ ఒకటి ఉంటాయి, ఇలా చేంజెస్ వస్తాయి అని మనకి అనిపించదు. అలాంటి చేంజెస్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. దాని యొక్క మేజర్ రిప్రజెంటేషన్ ఇది. ఇది కనిపిస్తుంది అంటే మీకు సడన్ చేంజెస్ మీ లైఫ్లో జరగబోతున్నాయని చెప్పడం. అలాగే ఇంకొకటి ఏంటి అంటే కనుక, అంటే ఎప్పటి నుండో అనుకుంటున్నారు మీరు, లాంగ్ టర్మ్ నుండి అనుకుని ఇవి జరగట్లేదు 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 అంటుంటారు చూసారా. వాళ్ళకి ఏంటంటే సడన్గా చేంజెస్ అనేవి వచ్చేసి అవి ఫాస్ట్గా మూమెంట్ అయిపోవడం, తొందర తొందరగా వాళ్ళు అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మీకు ఏంటంటే మీ యొక్క మేనిఫెస్టేషన్ అనే దాన్ని మీ లైఫ్లోకి చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా మీకు తీసుకురావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే ఇక్కడ వచ్చే డౌట్లు ఏంటయ్యా అంటే మాకు ఎన్నిసార్లు కనిపిస్తుంది, ఎప్పుడు కనిపిస్తుంది అని చెప్పి చూడడం మొదలు పెడతారు మన జనాలు ఇప్పటి నుండి. అయ్యా దయచేసి ఆ పనులు చేయకండి. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం అనేది జరిగింది అంటే అది మీ ఊహలో ఆలోచనలో లేనికుండా ఉన్నప్పుడు కనుక అది కనుక జరిగితే మీకు కంపల్సరిగా నేను చెప్పినవన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతాయి, ఓకే. కొంతమంది మేము రెగ్యులర్గా చూస్తున్నామండి ఇంకా మాకు అవ్వలేదండి అని వచ్చే క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా చూడట్లేదు, యువర్ సేయింగ్ లైస్ అనమాట, అంటే అబద్ధాలు చెప్తున్నారు, మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాంటెడ్లీ మీరు అక్కడ సిచ్యువేషన్ సీన్ క్రియేట్ చేస్తున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే నిజంగానే నేను చెప్పిన ప్రకారంగా కనుక మీకు కనిపిస్తుంది అంటే జరిగి తీరుతాయి. ఇది గ్రే ఫెదర్కి సంబంధించినటువంటి విషయాలు. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, కమ్యూనిటీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన మీకు ఆల్ అని ఉంటుంది, దాన్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోండి. సో దట్ అప్డేట్స్ అనేవి మెయిల్కి ఇమీడియట్గా వస్తూ ఉంటాయి, మెయిల్ నోటిఫికేషన్స్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది.
అండ్ ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా రీల్స్ ద్వారా నేను చాలా టిప్స్ని టెక్నిక్స్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అక్కడ. సో గో అండ్ చెక్అవుట్. థ్యాంక్ యూ సో మచ్.